ఎమ్మిగనూరు మున్సిపల్ ఎన్నికలలో 10వ వార్డు అభ్యర్థిగా పోటీ చేస్తున్నానని బీఎస్పీ పార్టీ అభ్యర్థి బాలరాజు తెలిపారు. ఏనుగు గుర్తుకు ఓటు వేసి వేయించి అత్యధిక మెజారిటీతో తనను గెలిపించాలని కోరారు. ఈ కార్యక్రమంలో బీఎస్పీ పార్టీ జిల్లా కార్యదర్శి దేవదానం, కోఆర్డినేటర్ శాంతిరాజు, నియోజకవర్గ అధ్యక్షుడు జయరాజు, సెక్రటరీ ఎద్దుల చెన్నైలు పాల్గొన్నారు. అభివృద్ధి కోసం ఒకసారి మీరు బహుజన్ సమాజ్ పార్టీ ఏనుగు గుర్తు మీద మీరందరూ ఓటు వేసి వేయించి బాలరాజును అత్యధిక మెజారిటీతో మీరు గెలిపించినట్లయితే 10వ వార్డుని కంప్లీటెడ్గా ఏ సమస్యలున్నా అవన్నీ కూడా మరి ప్రభుత్వంతో మాట్లాడి పరిష్కారం చేస్తారు. మీరు బహుజన్ సమాజ్ పార్టీని గెలిపించినట్లయితే ప్రతి ఇంటికి ఒక కుళాయిని, సీసీ రోడ్లు, డ్రైనేజీలు, తర్వాత మరి ప్రజలకు ప్రధానంగా ఈ కాలనీలో మరి ఈ యొక్క లెట్రిన్స్ ప్రాబ్లం ఉంది, మరి ఖచ్చితంగా గవర్నమెంట్తో మాట్లాడి మరి సులభ కాంప్లెక్స్లు కూడా ఖచ్చితంగా మేము కట్టిస్తాం. మీరందరూ కూడా దయచేసి మరి ఒక్కసారి ఆలోచన చేయండి. ఈరోజు అగ్రకులాలు ఇస్తున్నటువంటి 500కు మన జీవితాలు మారవు. 5 సంవత్సరాలకి లెక్క వేస్తే 25 పైసలు వస్తుంది. 25 పైసలకి చాక్లెట్ కూడా ఈరోజు రావడం లే. కాబట్టి మనము డబ్బులతో మనము భోజన రాజ్యాన్ని స్థాపించలేము, ఓట్ల ద్వారానే భోజన రాజ్యం వస్తుంది. కాబట్టి డాక్టర్ బాబాసాహెబ్ అంబేద్కర్ గారు మనల్ని అందరినీ కూడా ఈ దేశంలో రాజులు కావాలని, ఓటు నమ్ముకోకుండా దాన్ని సక్రమంగా ఉపయోగించుకొని ఆత్మగౌరవంతో మన అభివృద్ధి కోసం పాటుపడాలని చెప్పి రాజ్యాంగంలో మనందరికీ ఓటు కల్పించడం జరిగింది. కావున దయచేసి మిత్రులారా, మీరందరూ కూడా అర్థం చేసుకొని బాలరాజును ఏనుగు గుర్తు మీద మీరంతా ఓట్లు వేసి గెలిపించాలని మీ అందరికి కూడా సవనీయంగా విన్నపం చేస్తూ ఉన్నాం. జై భీం, జై భారత్.